ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం, ఇండస్ట్రీలో ఇక్కడ నావిగేట్ అవ్వడం, ఇట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్, నో డౌట్ అబౌట్ ఇట్. టెల్ మీ హౌ డిఫికల్ట్ వాజ్ ఇట్ టు నావిగేట్ త్రూ? ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ అండి. యాక్చువల్గా ఎలా ఉండిందంటే, కాలేజ్లో నేను థియేటర్ క్లబ్ చేసేవాడిని అనమాట, ఇంజనీరింగ్ కాలేజ్లో. అక్కడ అందరూ స్టేజ్ ప్లేస్ చేసేవాళ్ళం. సో ఆ టైంలో నేను బాంబేకి వెళ్ళి ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో నేను మెంటల్గా క్యాలిక్యులేట్ చేసుకుంది ఏంటంటే, బాంబేలో మనకున్న యాక్టింగ్కి కనీసం ఒక 6-7 మంత్స్లో ఛాన్స్ వచ్చేస్తుందని అనుకుని వెళ్ళా. సో నా జర్నీలో చూస్తే స్టార్టింగ్లో నేను చాలా ఎక్సైటెడ్గా ఆప్టిమిస్టిక్గా ఉన్నాను, ఇది ఈజీగా అయిపోద్ది ఒక 1-2 ఇయర్స్లో. అండ్ నేను వెళ్ళి ఆడిషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు రియాక్షన్స్ కూడా అలానే వచ్చేవి, ఏ చాలా బాగా చేస్తున్నావు నువ్వు, నీకు డెఫినెట్గా తొందరగా అవకాశం వస్తుంది, ఇలా వచ్చేదన్నమాట. సో ఆ స్టార్టింగ్ ఫేజ్ వచ్చేసి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. తర్వాత ఎప్పుడైతే లాస్ట్ ఎలా జరిగేదంటే, ఇప్పుడు ఒక సినిమా ఆడిషన్ జరుగుతుంది అనుకోండి, ఆడిషన్స్లో ఫైనల్గా ఇద్దరిని సెలెక్ట్ చేసేవాళ్ళు, ఆ ఇద్దరు టాప్ 2 షార్ట్ లిస్ట్ చేస్తారు కదా, దానిలో నా పేరు ఉండేది, కానీ లాస్ట్ దాంట్లో మనకు వచ్చేది కాదు. సో అక్కడ నాకు ఈ రియాలిటీ అనేది సింక్ అవ్వడం స్టార్ట్ అయింది, ఓహో ఇది మన టాలెంట్తో సంబంధం లేదు. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్, ఒక ప్రొడ్యూసరు డైరెక్టర్ ఎవరికి ఎంత మార్కెట్ ఉంది, ఇది ఒక బిజినెస్ అనేది రియాలిటీ అక్కడ స్టార్ట్ అయింది అనమాట నాకు. ఓహో వీళ్ళు ఇప్పుడు మన, నేను టాలెంటెడ్ అని ఒక ప్రొడ్యూసర్ నా మీద డబ్బు పెట్టాడు, ఈ ఫలానా యాక్టర్కి టికెట్లు దిగుతున్నాయి, ఆడియన్స్ వచ్చి తన సినిమాలు చూస్తున్నారని తనకి ఎప్పుడైతే నమ్మకం వస్తుందో అప్పుడే డబ్బులు పెడతాడన్న రియాలిటీ నాకు ఫస్ట్ 2 ఇయర్స్లో సింక్ అయింది. మనకు అవకాశం ఇస్తే కానీ మనకు టాలెంట్ ఉందా లేదా మనం ప్రూవ్ చేసుకోలేము, అది ఒకటి. వాళ్ళు అవకాశం ఇచ్చి అది హిట్ అయ్యి బాక్స్ ఆఫీస్ ఉందని తెలిస్తే కానీ వాళ్ళు డబ్బులు పెట్టరు. సో ఇది రెండు కౌంటర్ ప్రొడక్టివ్ స్టేట్మెంట్స్. ఇవి ఎలా ఇప్పుడు మనకు అవకాశం, ఆ కన్ఫ్యూజన్ చాలా చాలా సంవత్సరాలు ఉండేది నాకు, ఎవరో ఒకరు రిస్క్ చేయాలి. సో దానికి నేను డెఫినెట్గా మా స్వరూప్ అండ్ రాహుల్ యాదవ్ మా ప్రొడ్యూసర్స్కి నేను డెఫినెట్గా క్రెడిట్ ఇస్తాను ఫర్ ట్రస్టింగ్ అండ్ పుట్టింగ్ దట్ మనీ. మీరు అన్నట్టు ఆ డిఫికల్ట్ నేచర్ ఎక్కడ ఉండేదంటే, ఫైనాన్షియల్గా చాలా డిఫికల్ట్. ఈ శాలరీ లేని ప్రొఫెషనల్స్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ నాకు వచ్చింది ఏంటంటే, బాంబే లాంటి సిటీలో చాలా హై రెంట్స్ ఉంటాయి. సో ఫైనాన్షియలీ అదొక ఒక ఎంత నువ్వు స్ట్రాంగ్ ఉండాలని కోరుకున్నా ఆ రెంట్స్, మంత్లీ రెంట్ కట్టడానికి డబ్బులు ఉండవు. ఏమంటారు ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఆడిషన్ ఏ ఈ సినిమా చూద్దాం రా అంటారు, బాంబేలో 450 ఇక్కడలా కాదు, అక్కడ కొంచెం ఇంకా మల్టీప్లెక్స్ హై రేట్స్. ఇప్పుడు ఆ 450 రూపీస్కి మనం వాళ్ళ ముందు చెప్పలేము నా దగ్గర డబ్బులు నేను రాను రా అని, ఏదో అబద్ధాలు చెప్పి తప్పించుకోవడం, పార్టీలకి వెళ్తే నేను తాగను ఎందుకంటే తాగితే ఇప్పుడు ఆ బిల్లు స్ప్లిట్ చేశాను అనుకో, మనకు కట్టడానికి ఉండదు, అది కట్టడానికి ఉండదని మనం వాళ్ళ ముందు చెప్పలేము, అదొక ఇబ్బందిగా ఉంటుంది. సో ఇవన్నీ ఏమవుతుందంటే, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీకు జాబ్ ఇస్తే, ఒక యాక్టింగ్ జాబ్ వస్తే కానీ నువ్వు ఫైనాన్షియల్ అది కట్టలేవు. సో ఇప్పుడు నువ్వు ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, ఎలా అన్నా ఇది నాకు రావాలి, నాకు లేకపోతే డబ్బులు లేవు, నేను ఇది కట్టలేను అన్న ఒక డెస్పరేషన్ ఉంటుంది చూడండి, అది స్టార్ట్ అవుతుంది. దానివల్ల నీ పర్ఫార్మెన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మెంటలీ నేను అందుకే చాలామంది యాక్టర్స్ నన్ను వచ్చి ఎవరైనా అడిగితే ఎనీ అడ్వైస్ ఈ ఇండస్ట్రీలో హీరో అవ్వాలంటే ఏదైనా అడ్వైస్ ఇస్తారా అంటే, నా ఫస్ట్ అడ్వైస్ ఇంకేది ఉన్నా కూడా చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా 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 కష్టమైన జర్నీ. మెంటలీ ఇట్ విల్ బ్రేక్ యూ ఆ జర్నీ. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇట్స్ ఆల్ గ్రేట్, ఇప్పుడు వచ్చిన తర్వాత ఆడియన్స్ లవ్ యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత ఒక ఒక అదొక అదొక డిఫరెంట్ ఫేజ్. బట్ అక్కడికి వచ్చే ముందు ఏదైతే జర్నీ ఉందో అది మెంటలీ బ్రేక్ చేసేస్తుంది. అది దానివల్ల దానిలో రిలేషన్షిప్స్ పోతాయి, ఫ్యామిలీ రిలేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి, పర్సనల్గా యూ హ్యావ్ టు మేక్ అ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్. ఇప్పుడు నేను గ్రో అయిన, నేను మా కాలేజ్ మేట్స్ ఎవరైతే, ఇప్పుడు నేను ఇంజనీరింగ్, నా కాలేజ్లో ఉన్న వాళ్ళు అందరూ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్లో పెద్ద పెద్ద జాబ్స్ అంటే లిటరలీ సిఇఓ, విపి, వైస్ ప్రెసిడెంట్ ఆ పోస్ట్లోకి వచ్చేసారు ఆ టైంలో. సో వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుందంటే పిల్లలు, ఫ్యామిలీ ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నాకు ఎలా ఉండేదంటే, ఒకవేళ నేను ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాను అనుకోండి, నా ఖర్చులకే నాకు డబ్బులు లేవు, ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెన్సెస్ మన మీద పడితే అప్పుడు ఏమవుద్దంటే, యూ హ్యావ్ టు స్టార్ట్ యాక్సెప్టింగ్ జాబ్స్ దట్ యూ డోంట్ లైక్. ఎవరో ఒకరు వస్తారు, ఏదో టీవీ సీరియల్ ఏదో అంటారు, అక్కడ స్క్రిప్ట్ బాగుండదు, అది చేయాల్సి వస్తుంది డబ్బుల కోసం. నేను ఒక్కటి క్లియర్ ఏంటంటే, డబ్బుల కోసం ఏ జాబ్ యాక్సెప్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇది మన యాక్టింగ్ అనేది ఒక ఒక నాకు ఒక పిచ్చి. ఆడియన్స్కి ఏదైతే నచ్చే ప్రోడక్ట్ ఉందో అది మనం ఇవ్వాలి మ్యాక్సిమం. సో నేను అందుకే పర్సనల్గా ఐ మేడ్ దో సాక్రిఫైస్ దట్. బట్ నవీన్ స్టిల్ యునో ఇట్ ఈస్, అంటే మీరు చెప్పినది ఇదంతా ఓకే, ఒక ఫస్ట్ హిట్ కొట్టేంత వరకు ఈ స్ట్రగుల్స్, ఈ ఛాలెంజెస్ ఐ అగ్రీ టోటలీ. బట్ ఫస్ట్ హిట్ కొట్టాక కూడా అదొక ప్రెషర్, అంటే సెకండ్ మళ్ళీ మంచిది పడాలి, మళ్ళీ దాని కాన్సిక్యూటివ్ మంచిది పడాలి,
యూ షుడ్ గెట్ గుడ్ ప్రొడక్షన్ హౌసెస్, గుడ్ బ్యానర్స్, ఇవన్నీ కూడా అగైన్ ఇట్ ఇస్ అ ఛాలెంజ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అంటే బ్రేక్ వచ్చేంత వరకు ఒక కైండ్ ఆఫ్ ఛాలెంజ్, బ్రేక్ వచ్చాక ఇంకో కైండ్ ఆఫ్ ఛాలెంజ్. అండ్ మీ పరిస్థితుల్లో ఏం జరిగింది, మధ్యలో కోవిడ్ కూడా వచ్చింది. సో మెనీ థింగ్స్ నో, కాంప్లికేటెడ్ జర్నీ యాక్చువల్లీ. సక్సెస్ వచ్చిన తర్వాత డిఫరెన్స్ ఏంటంటే, ఈ స్ట్రగుల్స్ ఒక ఏసీ రూమ్లో జరుగుతాయి, అదొకటే డిఫరెన్స్. ఓకే, మిగతా ఇంకేం డిఫరెన్స్ లేదు. ఛాలెంజెస్ ముందు మెట్రో ట్రైన్లో, లోకల్ ట్రైన్లో జరిగే స్ట్రగుల్స్ ఇప్పుడు ఒక డీసెంట్ కార్లో జరుగుతుంది. సో అదే తప్ప ఛాలెంజెస్ అనేది ఎండ్ అయిపోతాయి సక్సెస్ వచ్చిన తర్వాత అనేది రాంగ్. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా వేరే రకమైన ఛాలెంజెస్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఏజెంట్ టైంలో నాకు నేను ఎవరో ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే, ఎలా వీళ్ళని నెక్స్ట్ లెవెల్లో ఎలా ఎంటర్టైన్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఫిల్మ్స్ నీడ్ టు బి కమర్షియలీ వయబుల్, ఒక ట్రేడ్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బిజినెస్ వైజ్ ఆల్సో. ఇప్పుడు ఒక నాకు చాలా జానర్స్ చేయాలని ఉంటుంది, కొన్ని జానర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ ఏ ఈ జానర్ ఎవరు చూడరండి. సో అలాంటి మళ్ళీ బడ్జెట్స్, ఎంత బడ్జెట్కి ఎంత కథ పెట్టాలి, అది కూడా ఇట్స్ ఆల్ డ్రివెన్ బై మార్కెట్. సో ఈ మార్కెట్ ప్రెషర్స్, ఆర్ట్ ప్లస్ కామర్స్ ప్రెషర్స్, మళ్ళీ మీరు అన్నట్టు ఆ సపోర్ట్ సిస్టమ్ అని ఉంటుంది చూడండి. అంటే ఇప్పుడు మనం పడ్డాం అనుకోండి, పడితే ఒక కుషన్ ఉంటుంది, ఆ కుషన్ అనేది ఉండదు. ఓ మంచి డైరెక్టర్ దగ్గరికి, ఓ మంచి ప్రొడక్షన్ హౌస్ దగ్గర పంపించి నెక్స్ట్ రెండు సినిమాలు బాగా వచ్చేటట్టు చూస్తా అని చెప్పే సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది చూడండి, అది ఉండదు. అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా జర్నీలో నేను నోటీస్ చేసింది. సో యు కైండ్ ఆఫ్, నాకు ఒక్క సపోర్ట్ సిస్టమ్ నేను ఎక్కడ ఫీల్ అయ్యానంటే, ఇప్పుడు మీరు చూస్తున్న ఆడియన్స్, ఆ కుషన్ అనేది నేను అక్కడ ఫీల్ అయ్యాను. ఒక అన్నోన్ పర్సన్ నుంచి ఒక నోన్ పర్సన్ దాకా, అండ్ ఒక ఫేమస్ పర్సన్ దాకా, నో ఒక అడోర్డ్, లవ్డ్, అడ్మైర్డ్. సో యూ కేమ్, ఇట్ ఈస్ నాట్ అ ఆర్డినరీ జర్నీ, ఇట్ ఈస్ ఇన్క్రెడిబుల్. బికాస్ ఒక కామన్ మ్యాన్కి ఈ స్థాయికి ఒక అచీవ్మెంట్కి రావాలి అంటే యూ గో త్రూ సో మచ్. అండ్ ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. అంటే కోవిడ్ టైంలో కూడా జాతరత్నాలు ఆ థియేటర్స్ మూసేస్తున్నాయి కదా. సో జాతరత్నాలు అసలు థియేటర్స్లో రిలీజ్ అవుతుందా, అసలు రిలీజ్ అయినా అసలు జనాలు వస్తారా అని ఒక ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఉండింది సిచ్యువేషన్. ఆ టైంలో వీళ్ళు ఎలా వచ్చారంటే అసలు ఒక యూఫోరియా ఉండింది చూడండి. అది నేను ఎక్స్పెక్ట్ అప్పుడు నేను ఒక ఐ ఫెల్ట్ వన్ ఒక ఇన్విజిబుల్ ఫోర్స్, ఒక ఏదో అంటారు కదా, ఒక ఒక అది టచ్ చేసి నేను మీకు చూపించలేను. ఇప్పుడు నేను జాతరత్నాల తర్వాత కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వెన్ ఐ మీట్ ఎనీవన్ నాకు ఏదో ఆడియన్స్ ఫ్యాన్ని కలుస్తున్న ఇది ఉండదు మాకు. ఇట్స్ లైక్ ఫస్ట్ హగ్స్ ఉంటాయి. సో ఇట్స్ లైక్ అంటే ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని కలిసినట్టు. ఆఫ్టర్ దాట్ ఐ ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ మై ఫిల్మ్స్. ఎందుకంటే వీళ్ళు ఇంత అభిమానం చూపించినప్పుడు వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, నెంబర్ వన్. నెంబర్ టూ, నేను ఇందాక చెప్పినట్టు ఆ 400 rupees టికెట్ ఖర్చు పెట్టడానికి నేను ఎన్నోసార్లు అసలు సినిమాలు వద్దనుకున్నాను. ఒక నేను బాంబేలో ఉన్నప్పుడు 4-5 years నేను సినిమా చూడలేదు థియేటర్లో. నేను ఇంత ఇప్పుడు ఆ 400 rupees ఖర్చు నేను చేయలేను. సో ఆ టికెట్ ఖర్చు పెట్టి ఆ ఇబ్బంది అది నాకు తెలుసు. వాళ్ళు ఒకవేళ నా మీద వచ్చి ఖర్చు పెడుతున్నారనుకోండి, వాళ్ళకి ఆ 2.5 hours ఎంటర్టైన్మెంట్ ఎంగేజింగ్ సినిమా ఇవ్వాలని ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాను నేను చాలా. సో దానివల్లే నేను సంవత్సరానికి 2-3 films చేయలేకపోతాను. ఎందుకంటే 2-3 scripts అలా దొరికితే నాకు చేయడంలో ప్రాబ్లం లేదు, కానీ ఆ స్క్రిప్ట్స్ అలా దొరకడం అంత ఈజీ కాదు. దానికి ఎక్సలెంట్ రైటర్స్ ఉండాలి, ఎక్సలెంట్ డైరెక్టర్స్ తగలాలి మనకి. సో అదంతా ఛాన్స్. అది ఏ డైరెక్టర్ దగ్గర ఏ కథ ఉందో తెలియదు, మన దగ్గరికి ఏది వస్తుందో తెలియదు, చాలా వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ది ఓన్లీ థింగ్ దట్ ఐ ఫీల్ ఇస్ నా చైల్డ్హుడ్ ఏదైతే అందరిని ఎంటర్టైన్ చేయాలని ఒక డ్రీమ్ ఉండిందో అది ఇవాళ వీళ్ళు నాకు దే మేడ్ ఇట్ కమ్ ట్రూ. ఎగ్జాక్ట్లీ నవీన్. అండ్ యు నో, యాజ్ ఐ సెడ్, ఆ అడ్మిరేషన్ అన్నది మీకు 3 సినిమాలతోనే వచ్చింది. ఏజెంట్ మిమ్మల్ని కొంచెం లిఫ్ట్ చేస్తే చిచ్చోరే మీలో ఉన్న ఒక అంటే ఒక సెన్సిటివిటీ, సెన్సిబిలిటీ ఆఫ్ అన్ యాక్టర్, అది అందులో ప్రదర్శించారు మీరు. అండ్ జాతిరత్నాలు ఇస్ లైక్ ఓ మై గాడ్. అంటే ఒక సిల్లీ కామెడీ నుంచి జనాల్ని ఇంత రకంగా మీరు వాళ్ళ వైపు మిమ్మల్ని తిప్పుకున్నారు, అంటే అట్రాక్ట్ చేశారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జాతిరత్నాలు. Hey guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.